వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 ఆంగ్ల నూతన సంవత్సరం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళందరికీ పరమేశ్వరుడి అనుగ్రహము, శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహము, అమ్మవారి అనుగ్రహము, గణపతి అనుగ్రహము, ముక్కోటి దేవతల అనుగ్రహము కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభించాలని కోరుకుంటూ 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో గ్రహాల సంచారాన్ని బట్టి మేషాది ద్వాదశ రాశులకి ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, సంవత్సరం మొత్తం అద్భుతంగా అదృష్టం కలిసి రావాలంటే, తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఎలాంటి పరిహారాలు ఈ సంవత్సరం పాటించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి 2024 సంవత్సరంలో సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, సంవత్సరం మొత్తం ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయో, సంవత్సరం అంతా విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలో, ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. కుంభరాశి వాళ్ళకి 2024 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా సాంఘికంగా సౌఖ్యమే కలుగుతుంది, అసౌఖ్యం అనేది ఉండదు. ప్రథమార్థంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ పనినైనా సరే అవలీలగా పూర్తి చేయగలుగుతారు. సెప్టెంబర్ నుంచి మాత్రం కొంచెం ప్రయాణాల పరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే దైవ దర్శనం చేస్తారు, తీర్థయాత్రలకు వెళతారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చి కుంభరాశి వాళ్ళు 2024 సంవత్సరంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అయితే ఆరోగ్య వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం మాత్రం అవసరం. అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే మీకు గౌరవ మర్యాదలకు లోటుండదు. సాంఘికంగా మీ మాటకు విలువ గౌరవము పెరుగుతాయి. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటారు. అలాగే ప్రతి విషయంలో కూడా అన్ని రకాలుగా లాభదాయకమైనటువంటి పరిణామాలే కనిపించినప్పటికీ లోపల కొద్దిగా కొన్ని వ్యవహారాల్లో చిన్న చిన్న వాటికి మానసిక ఆందోళన ఉంటుంది. ఆ మానసిక ఆందోళనల్ని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. బంధువర్గంలో కూడా మీకు విపరీతమైన ఆదరణ పెరుగుతుంది. బంధువర్గంలో మీకు ఎక్కువ గౌరవము విలువ ఇస్తూ ఉంటారు. అలాగే మిత్రుల్లో కూడా మీ మాటకు విలువ పెరుగుతూ ఉంటుంది. అధికార వర్గం కూడా మీకు అనుకూలంగా ఉంటారు. పనిచేసే చోట పై అధికారుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు 2024 మీకు ఖచ్చితంగా లభిస్తాయి. అలాగే మీరు ఏ ఆశయం పెట్టుకున్నా ఆ ఆశయాలన్నీ కూడా మంచి పరిస్థితులకే దారితీస్తూ ఉంటాయి. ప్రతి పనిలో కూడా మీరు పూర్తిగా అనుకూల ఫలితాలే పొందుతూ ఉంటారు. అలాగే మీలో ఉన్నటువంటి మంచితనం వల్ల ఎలాంటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సరే వాటి నుంచి అవలీలగా బయటపడగలుగుతారు. ఆర్థికంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళకి 2024 సంవత్సరంలో ప్రయాణాల పరంగా ఆరోగ్యపరంగా మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప మిగిలిన అన్ని వ్యవహారాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక పరంగా కుటుంబ పరంగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకుంటారు. ఒక్కొక్క రంగాన్ని పరిశీలిస్తే కుంభరాశి ఉద్యోగస్తులకి ఆగస్టు వరకు పరమాద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. ప్రమోషన్స్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు ఎక్కువగా ఉంటాయి. కావలసిన చోటికి మీకు ఖచ్చితంగా ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ అనేది ఆగస్టులోపే వచ్చేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పై అధికారులు మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. నిరుద్యోగులకి కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం ప్రథమార్థంలోనే టెంపరీ జాబ్ చేసుకునే వాళ్ళకి జాబ్ పర్మనెంట్ అయ్యే యోగం ఉంది. అదేవిధంగా ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు, కంప్యూటర్ జాబులు చేసే వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం ప్రథమార్థంలోనే, ఈ సంవత్సరం ప్రారంభంలోనే మంచి హైక్తో ఇంకొక కంపెనీకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే టెంపరీ ఉద్యోగస్తులకి ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కార్మికులకు బోనస్సులు వస్తాయి. మొత్తం మీద పరిశీలిస్తే ఉద్యోగ రంగంలో కుంభరాశి వాళ్ళకి 2024 మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా మీకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగ రంగంలో పరిపూర్ణంగా అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి అవకాశం ఎక్కువగా ఉంది.
ఇక రాజకీయ రంగాన్ని తీసుకుంటే, కుంభరాశి వాళ్ళకి రాజకీయ రంగంలో చిన్న చిన్న అవరోధాలు ఎదురైనప్పటికీ అంతిమంగా విజయం సాధిస్తారు. పనుల్లో కొద్దిగా ఆటంకాలు వచ్చినప్పటికీ మీరు విజయప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. ఎందుకంటే ధనం అనేది ఒక్కొక్కసారి అనవసరంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆ వృధా ఖర్చులు తగ్గింపజేసుకున్నట్లయితే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూల ఫలితాలే కనిపిస్తాయి. రాజకీయాల్లో మీ వెనక వెన్నుపోటు పొడిచే వాళ్ళ విషయంలో మాత్రం కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి మీ శత్రువులతో మెలుగుతూ ఉండాలి. మీ వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు. అయినప్పటికీ రాజకీయాల్లో మంచి సంచలన విజయాలు నమోదు చేస్తారు. ప్రజల అభిమానాన్ని చొరగొంటారు. మంచి పదవులు లభించడానికి రాజకీయ రంగంలో అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి రాజకీయ రంగంలో కూడా కుంభరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక కళారంగం విషయానికి వస్తే కళాకారులకి చాలా అద్భుతంగా ఉంటుంది. గురుబలం అనేటటువంటిది కళాకారులకి మంచి సత్ఫలితాలను కలిగింపజేస్తుంది. టీవీ సినిమా రంగాల్లో నటించేటటువంటి నటీనటులకి, గాయనీ గాయకులకి, ఇతర సాంకేతిక నిపుణులకి అవకాశాలు చాలా చక్కగా వస్తాయి. అలాగే విజయాలు కూడా వస్తాయి. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. ఏలినాటి శని ప్రభావం వల్ల ఒక్కొక్కసారి ఆత్మస్థైర్యం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మీ మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం కళారంగంలో ఉన్న కుంభరాశి వాళ్ళు కూడా ఈ సంవత్సరం మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకుంటారు. ఇక వ్యాపార రంగం విషయానికి వస్తే ఈ సంవత్సరం వ్యాపారులకి, కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాపార రంగంలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. ఆగస్టు వరకు విపరీతమైనటువంటి ధనలాభం, రెట్టింపు ధనలాభం వ్యాపార రంగంలో కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిగా ఎప్పుడైనా ఒకసారి వాహన ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వాహనాలకు సంబంధించినటువంటి ఆ ప్రయాణాలన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. వెండి బంగారం వ్యాపారస్తులకి లాభాలు వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో కంటే కొంచెం తక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న కుంభరాశి వాళ్ళకు మాత్రం బ్రహ్మాండమైనటువంటి లాభాలు వస్తాయి. మీరు ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు వస్తూ ఉంటాయి. సరుకు నిల్వ చేసి అమ్మే వాళ్ళకి చాలా వరకు లాభాలే వస్తాయి. అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొంటాం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి కూడా లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి మీరు ఊహించిన దానికంటే రెండింతల లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాంట్రాక్ట్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా లాభాలు వస్తాయి. అలాగే బిల్లులు సమయానికి రావటం కొంచెం జాప్యం అయినప్పటికీ అంతిమంగా బిల్లులు వస్తాయి, డబ్బులు అనేవి వస్తాయి. కాబట్టి కాంట్రాక్ట్ రంగంలో కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే షేర్ మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. కాబట్టి మార్కెట్ ప్రభావాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటూ షేర్ మార్కెట్ బిజినెస్ చేయటం మంచిది. పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి కుంభరాశి వ్యాపారస్తులు ఈ సంవత్సరం పార్ట్నర్షిప్ బిజినెస్ కాకుండా ఇండిపెండెంట్గా బిజినెస్ చేస్తే మాత్రం బిజినెస్లో తిరుగులేని విజయాలను నమోదు చేస్తారు. రైస్ మిల్లర్లకి పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే 1-2 వ్యాపారాలు తప్ప దాదాపు అన్ని వ్యాపారాలలో కూడా లాభాలు అనేటటువంటివే వస్తాయి. 2024 సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి వ్యాపార పరంగా మంచి సత్ఫలితాలు కలిగేటటువంటి యోగాలు కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి విద్యార్థుల విషయానికి వస్తే కుంభరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఇంజనీరింగ్, మెడిసిన్, లాసెట్, పాలిటెక్నిక్ టెస్ట్, నీట్ ఎగ్జామ్ ఏవి రాసినా సరే మంచి ర్యాంకులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావలసిన కాలేజీల్లో, కావలసిన స్కూళ్ళల్లో సీట్లు వచ్చేటటువంటి యోగం ఉంది. అలాగే విదేశాల్లో చదువు కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు అబ్రాడ్ వెళ్ళి చదవాలనుకుంటే కుంభరాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ సంవత్సరం ఖచ్చితంగా అబ్రాడ్ వెళ్ళి చదువుకునే యోగం బ్రహ్మాండంగా కనిపిస్తోంది. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో కొద్దిగా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. విద్యార్థులు ద్వితీయార్థంలో కష్టపడినప్పటికీ విద్యారంగంలో మాత్రం సంచలన విజయాలు నమోదు చేస్తారు. తిరుగులేని విధంగా విద్యారంగంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. ఏలినాటి శని జన్మంలో ఉన్నప్పటికీ కూడా విద్యార్థులకు తిరుగుండదు. జ్ఞాపక శక్తి అప్పుడప్పుడు తగ్గుతుంది, కానీ అంతిమంగా మాత్రం విద్యారంగంలో విజయప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. కాబట్టి కుంభరాశి విద్యార్థులకి 2024 సంవత్సరంలో విద్యారంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కలుగుతాయి. విద్యారంగంలో అత్యుత్తమ స్థాయిలో ఎదిగి మంచి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది.
ఇక కుంభరాశి వ్యవసాయదారుల విషయానికి వస్తే, కుంభరాశి వ్యవసాయదారులకి మొదటి పంట బాగా ఫలిస్తుంది, రెండో పంట అంత బాగుండకపోయినా కూడా జీవితం మాత్రం సాఫీగానే గడిచిపోతూ ఉంటుంది. గిట్టుబాటు ధరలు ఏదో ఒక విధంగా లభిస్తాయి, కాబట్టి రుణ విముక్తులైతే ఖచ్చితంగా అవుతారు. వ్యవసాయదారులు కుంభరాశి వాళ్ళ అప్పుల సమస్యల నుంచి అయితే గిట్టుబాటు ధర లభించి ఏదో ఒక విధంగా బయటపడగలుగుతారు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం ఆశించిన స్థాయిలో లాభాలు రావు, కానీ కొంచెం తక్కువ స్థాయిలో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కోళ్ల ఫారం వాళ్ళకి మాత్రం లాభాలు బాగా వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. అంటే మొత్తం మీద పరిశీలిస్తే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఇక ప్రత్యేకంగా కుంభరాశి స్త్రీలకి 2024 సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే, ఈ 2024 కుంభరాశి స్త్రీల మాటకు ఎదురుండదు, కుటుంబ గౌరవం విపరీతంగా పెరుగుతుంది, సంతాన సౌఖ్యం ఉంటుంది, జీవితంలో బ్రహ్మాండమైన స్థిరత్వాన్ని పొందటానికి కుంభరాశి స్త్రీలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, నూతన ఆభరణాలు ధరిస్తారు. అలాగే సెప్టెంబర్ నుంచి కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ మళ్ళీ అంతిమంగా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ యోగం కుంభరాశి స్త్రీలకు కనిపిస్తోంది. సంవత్సరం ప్రథమార్థంలోనే ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ లభించే యోగం కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది, కుటుంబ కలహాలు తగ్గిపోతాయి, అన్యోన్య వాతావరణం చోటు చేసుకుంటుంది. వివాహం కావాల్సిన కుంభరాశి కన్యలకు ఈ సంవత్సరం వివాహ యోగం అనేది బాగా కనిపిస్తోంది. అయితే విలువైన వస్తువుల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలి, విలువైన ఆభరణాలు, విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. గర్భిణీ స్త్రీలకి ఆగస్టులోగా అయితే నార్మల్ డెలివరీ అవుతుంది, ఆగస్టు తర్వాత అయితే మాత్రం సిజేరియన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్త్రీ సంతాన ప్రాప్తి యోగం ఉంది. అంటే కుంభరాశి గర్భిణీ స్త్రీలకి ఈ సంవత్సరం ఆడపిల్ల పుట్టే యోగం గ్రహాల సంచారం బట్టి ఎక్కువగా కనిపిస్తోంది. కుంభరాశి స్త్రీలకి ఉద్యోగపరంగా మంచి సత్ఫలితాలు ఉన్నాయి, అధికారుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి, కుటుంబ పరంగా కుటుంబ జీవితం బాగుంటుంది, ఆర్థిక పరంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. అంటే కుంభరాశి స్త్రీలకి 2024 మొత్తం కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తం మీద పరిశీలిస్తే కుంభరాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం ఆగస్టు వరకు పరిస్థితుల్లో విపరీతమైనటువంటి అనుకూలత ఉంటుంది. మీరు ఊహించని విధంగా జీవితంలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకుంటారు. మీ శక్తి సామర్థ్యాలతో ఏ సమస్యనైనా సరే అవలీలగా పరిష్కరించుకుంటారు. ఆగస్టు తర్వాత కూడా మీరు మనోధైర్యంతో స్థైర్యంతో ముందడుగు వేసి ప్రతి పనిలో విజయాలను సిద్ధింపజేసుకుంటారు. దైవబలం, జాతక బలం వల్ల మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వచ్చి మంచి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకుంటారు. అయితే కుంభరాశి వాళ్ళు ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో మాత్రం కొంచెం అప్రమత్తంగా వ్యవహరించడం అవసరం. మీ వెనక గోతులు తీసే వ్యక్తుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం అనుకూల ఫలితాలు కలగాలంటే మంగళవార నియమం, శనివార నియమం పాటించాలి. అంటే మంగళవారం, శనివారం ఉపవాసం ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ సంవత్సరం మొత్తం అనుకూలించాలంటే దేవగురువైన బృహస్పతికి, రాహువుకి జపాలు చేయించుకోండి. గురువుకి, రాహువుకి జపాలు చేయించుకుంటే ఈ సంవత్సరం మొత్తం కుంభరాశి వాళ్ళు అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకుంటారు. అలాగే కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం విశేషంగా యోగించాలంటే ప్రతిరోజు కూడా ఓం నమో నారసింహాయ అనేటటువంటి నరసింహస్వామి మంత్రాన్ని 21 చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయండి. ఇలా చేయటం ద్వారా కుంభరాశి వాళ్ళు ఇంకా అత్యుత్తమమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. సంవత్సరం మొత్తం ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు లేకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. జ్యోతిష శాస్త్ర పరంగా ఒక వ్యక్తికి జాతక ఫలితాలు చెప్పేటప్పుడు 2 చూసి జాతక ఫలితాలు చెప్పాలి. మొదటిది గ్రహచారం, 2 గోచారం. గ్రహచారము అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఈ మూడింటిని బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది. ఆ జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహాల స్థానాలను బట్టి మీకు జాతకంలో గ్రహము యొక్క మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ ఇలా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఏ వ్యక్తికైనా జాతకం చెప్పేటప్పుడు పుట్టిన జాతకము, జన్మకుండలిని బట్టి ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర్దశలను బట్టి జాతకం చెప్తే దాన్ని గ్రహచార ఫలితము అనే పేరుతో పిలుస్తారు.
రెండవది గోచార ఫలితం. గోచార ఫలితము అంటే అర్థం ఏంటంటే ప్రధాన గ్రహాలైనటువంటి గురువు, శని, రాహువు, కేతువు ఈ నాలుగు గ్రహాలు మీ రాశికి ఎలా సంచారం చేస్తున్నాయో చూసి దాన్ని బట్టి జాతక ఫలితం చెప్తే దాన్ని గోచార ఫలితము అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే జ్యోతిష శాస్త్ర పరంగా గోచార ఫలితం కంటే గ్రహచార ఫలితానికే ఎక్కువ ప్రాధాన్యత చెప్పటం జరిగింది. అంటే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చేటటువంటి జాతక చక్రము, జన్మ కుండలి, దాన్ని బట్టి మీకు నడుస్తున్నటువంటి దశను చూసి దాన్ని బట్టి చెప్పేటటువంటి ఫలితమే మీకు ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఇలా గోచార పరంగా అంటే మీ జన్మరాశికి గ్రహాల సంచారాన్ని బట్టి చెప్పేటటువంటి రాశి ఫలితం అనేది తక్కువ ఫలితాన్ని తెలియజేస్తుంది. జ్యోతిష శాస్త్ర పరంగా 60% ఫలితం గ్రహచారం అంటే మీ జాతక చక్రం బట్టి చెప్పాలి, 40% ఫలితం గోచారం అంటే మీ రాశిని బట్టి చెప్పే ఫలితం చెప్పాలి. అంతేకాకుండా గ్రహచార ఫలితం అనేది ఎక్కువ కాలం ఉంటుంది. చాలా కాలం పాటు మీ జాతక ఫలితం ఎలా ఉంటుందని చెప్పేది గ్రహచారం. అలా కాకుండా ప్రస్తుతము కొద్ది నెలల పాటు ఎలా ఉంటుందని చెప్పేది గోచార ఫలితం. ఏ రకంగా చూసినా గోచార ఫలితం అంటే మీ జన్మరాశిని బట్టి చెప్పే ఫలితం కంటే గ్రహచార ఫలితం మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి చెప్పే ఫలితమే ఎక్కువ ఫలితాలను ఇస్తుందని, ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఇప్పుడు చెప్పబడినటువంటి సంవత్సర ఫలితాలు ఏ రాశి వారికైనా కేవలం 40% మాత్రమే ప్రభావాన్ని కలిగిస్తాయి. మిగిలిన 60% ఫలితాలు మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటాయి. కాబట్టి ఈ ద్వాదశ రాశులలో ఏ రాశి వాళ్ళకైనా సరే మా రాశి ఫలితం బాలేదన్న భయము వద్దు, మా రాశి ఫలితం అద్భుతంగా ఉందన్న విపరీతమైన ఆనందము వద్దు. ఈ రాశి ఫలితాలు కొంతవరకు మాత్రమే ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. ఒక 40% వరకు రాశి ఫలితాన్ని బట్టి మీరు చూసుకొని ముందడుగు వేయవచ్చు. పూర్తిగా మీ జాతక ఫలితం తెలుసుకోవాలంటే గ్రహచార ఫలితం, మీ వ్యక్తిగత జాతక ఫలితాన్ని బట్టి మీరు పూర్తి జాతకాన్ని తెలుసుకోవాలి. కానీ ఈ సంవత్సర ఫలితాలు, ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ సంవత్సర ఫలితాలు 40% వరకు మీకు ఫలితాలను ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఏవైనా చెడు ఫలితాలు రాశి ఫలితాల్లో ఉన్నప్పటికీ మీ వ్యక్తిగత జాతకం బాగుంటే ఈ చెడు ఫలితాలు పెద్దగా ప్రభావాన్ని ఇవ్వవు. మంచి ఫలితాలు మాత్రం రాశిని బట్టి ఉంటే అవి ఖచ్చితంగా మీకు వస్తాయి. ఇలా ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.